మీరు ఏ పని చేయాలనుకున్నా గ్రహబలం ఇంకా తారాబలం చూడాలనుకుంటారు బయటకు అడుగు పెట్టాలన్నా గ్రహస్థితి బాగుండాలనుకుంటున్నారు అవునా శుభగడియలు దుర్ముహూర్తాలు మీరు అవన్నీ చూస్తున్నారా రాహుకాలమని గుణకాలం అని ఇంకా ఏవేవో మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకెవరో మూడవ వాడిని వెళ్ళడుగుతారు నా భార్యతో నేను సంతోషంగా జీవిస్తానా అని నా దృష్టిలో అదొక సిగ్గుమాలిన పని మీరు ఎటువంటి మూర్ఖుల్ని పెళ్లి చేసుకున్నా సరే మీరు ఆమెతో లేదా అతనితో చక్కగా ఎందుకు ఉండలేరు వాట్ ఎవర్ యువర్ ఒకవేళ వాళ్ళు మీరు ఊహించని విధంగా పిచ్చిపోకళ్ళు పోతుంటే మీరు వాళ్ళని ఎందుకు విడిచిపెట్టకూడదు మీరు చూపించుకున్న జాతకాలు అన్నీ బాగా కుదిరినా కూడా వీళ్ళిద్దరికీ మాత్రం అసలు కుదరదు అవునా ఏ జ్యోతిష్యుడైనా జాతకాలను కుదర్చగలడు కానీ వీళ్ళిద్దరినీ కుదర్చగలడా మీరు ఎంతవరకు ఆ వ్యక్తితో బాధ్యతగా మెలుగుతారో ఆ మేరకు మీ సంసారం సుఖంగా ఉంటుంది అవునా ఏ మేరకైతే ఎదుటి వ్యక్తితో బాధ్యతగా మీరు మెలుగుతారో ఆ మేరకే అది పనిచేస్తుంది అవునా కదా వ్యక్తిగత అభివృద్ధి గురించి నేను మాట్లాడుతున్నాను నేను దానిని ఉద్దేశించి చెప్పటం లేదు నాకు అర్థమైంది నేను మాట్లాడేది మీ జీవితాన్ని సరిదిద్దుకోవడం చంద్రుడు అంటే లేదా పౌర్ణమి సమయాల్లో కొన్ని శక్తులు నేను వాటి దగ్గర చూడండి ప్రతి ఆకారం ప్రతి నమూనా మీ మీద ప్రభావం చూపిస్తాయి నా పక్కనే ఉన్న ఈ పాత్ర కూడా దాని ప్రకంపనాలను కలిగిస్తుంది ప్రతి వస్తువు ఈ పనిచేస్తుంది ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇట్ కానీ నేను దాన్ని ప్రభావితం చేయడమా లేక నేను దానిచే ప్రభావితం అవడమా అనేది నా చేతిలో ఉంది అది నా నిర్ణయమే అది ఎలా ఉండాలంటారు ఈ పాత్ర నన్ను ప్రభావితం చేయాలా లేదా నేను దాని ఉనికిని ప్రభావితం చేయాలా మనిషి ఉండి మనం చేయాలి అవునా ఈ నక్షత్రాలు గ్రహాలనేవి అచేతనమైనవింగ్స్ రాళ్ళు రప్పలు అవునా రాళ్ళు మట్టి అంతేనా అచేతనమైనవి ఈ అచేతనమైనవి నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించాలా లేక మనిషి అచేతనమైన వాటి భవితవ్యాన్ని నిర్దేశించాలా ఎలా ఉండాలంటారు మనిషి మనిషే కదా దీనికి ఉన్న సంభావ్యతను ఎరిగిన వారైతే మనిషే అనాలి లేకపోతే అచేతనమైనవి మిమ్మల్ని శాసిస్తాయి ఇప్పుడు పౌర్ణమి అంటే పూర్ణచంద్రుడు ఈ పౌర్ణమి లేదా ఇంకా అమావాస్య రోజుల్లో మానసిక ఆందోళనలు ఉన్నవాళ్ళు ఉద్రిక్తంగా ప్రవర్తిస్తారని మీకు తెలుసా తెలుసా అది మీకు అమావాస్య రోజుల్లో మీ అందరికీ పిచ్చిపెట్టినట్టు అవుతుందా అవుతుందా లేదా వాళ్లతో పోలిస్తే మీరు కొంచెం స్థిరంగా ఉన్నారన్నమాట అందుకనే చంద్రుడు ఎటు తిరిగినా మీరు మామూలుగానే మీ పనులు చేసుకుంటూ పోతారు కానీ వాళ్ళకలా కాదు వాళ్ళు కొంచెం ఒక రకమైన అస్థిరతో ఉండటం వల్ల చంద్రుడు వస్తే చాలు పిచ్చి అవుతారు చంద్రుడు కనిపించకపోయినా పిచ్చి పట్టినట్టవుతారు కాబట్టి మీరు కొంచెం స్థిరంగా ఉండటం వల్ల ఒక్కసారిగా చంద్రుడు ప్రభావం మీ మీద ఉండదు అది సముద్రాన్నే లాగుతుంది కానీ మీరు కొంచెం స్థిరంగా ఉంటే మీ మీద ఏ ప్రభావం ఉండదు అదే విధంగా మీరు ఇంకా స్థిరంగా మారితే ఏదీ కూడా మీ మీద ప్రభావం చూపించలేదు కానీ మీరే ప్రతిదాన్ని ప్రభావితం చేస్తారు మానవ చైతన్యం దిశను నిర్దేశించాలి అచేతనమైన వాటి విధిని కూడా అవి నిర్దేశించకూడదు అవునా మీరు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి అనుమతిస్తే ప్రతి ఒక్కటి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు ఆ విధంగా బతకూడదు మీ జీవనగతిని మీరే మీ చేతుల్లోకి తీసుకోవాలి ఆ విధమైన సాధికారత కోసం అవసరమయ్యేదాన్ని మీరు తెలుసుకోవాలి అంతేగాని చుక్కలు గ్రహాలు సరియైన స్థానంలోకి రావడం కోసం చూడకూడదు మీరు తలపైకెత్తి చూస్తే కనిపించే ఎన్నో నక్షత్రాలు నిజానికి ఇప్పుడు ఉనికిలో లేవు మీకు తెలుసా వాటిలో చాలా మటుకు ఎప్పుడో కనుమరుగయ్యాయి అవి చాలా దూరంగా ఉండటం వల్ల వాటి కాంతి ఇంకా వస్తూనే ఉంది మెల్లగా అవును అందుకనే చాలా కాలం నుంచి మీరు వాటిని చూస్తున్నారు నిజానికి ఆ నక్షత్రాలు ఎప్పుడో కనుమరుగయ్యాయి కానీ మీరు ఆ నక్షత్రాలను చూసి మీరు ఇంకా లెక్కలు వేసుకుంటున్నారు ఇది ఎలా అంటే ప్రతి వస్తువు ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా గ్రహస్థితులు ప్రభావాన్ని చూపిస్తాయి కానీ వాటి చేత మీరు ప్రభావితం అవుతారా లేదా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది మీరు మానవుడిగా ఉండటంలోని సామర్థ్యాన్ని ఎరిగిన వారైతే ఈ గ్రహాలు మీ జీవితాన్ని నిర్ణయించటాన్ని మీరు అనుమతించారు అవునా మీ జీవిత నాణ్యతను మీరే నిర్ణయించుకోవాలి